దేవుడు నాకు మంచి సంఘాన్ని ఇచ్చాడు. నేనన్నా కొంచెం కండెత్తా, ఇక కర్ణ అన్నది ఇక మామూలుగా ఉండదు, ఏసు రక్తమే జయం. నాది ఒక సైడ్ కటింగ్, అన్నది టూ సైడ్ కటింగ్ ఉంటుంది. ఇక ఏసు రక్తమే జయం. నేను జనరల్గా కండెత్తా అన్న పేరు చెప్పి ఏసేస్తాడు, ఏసు రక్తమే జయం. గొప్ప సంగతి ఏంటంటే మేము మా సంఘాన్ని ఎంతగా ఖండిస్తామో మా విశ్వాసులు మమ్మల్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు. నేనంటాను, నువ్వు లోబడు, ఆది అపోస్తుల దినాల్లో కురిసిన అభిషేకం కొరవబోతా ఉంది. హల్లెలూయా, ఒక అగ్ని సంఘములో కొరవబోతా ఉంది. ఇప్పటికే సంఘాన్ని మండిస్తా ఉంది అగ్ని అభిషేకం. మీరు కూడా రండి, మండండి. మీరు కూడా రండి, వెలిగించబడండి. మీరు కూడా రండి, క్రీస్తు పోలికలోనికి మార్చబడండి. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారా? ఎవరిని సహవాసానికి దూరంగా ఉన్నారా? ఆత్మీయతలో వెనకబడిపోయి ఉన్నారా? ఏ సేవకుని ఆదరణని నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నువ్వు వచ్చే మా ఇంట్లోకే ఈ దైవజనుడు వాక్యం బోధించడం మొదలు పెడితే పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు. పేతురు అంటాడు, మేము మేడగదిలో కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడు అలానే ఇక్కడ కూడా దిగి వచ్చాడు. కొట్ట చెప్పలు గట్టిగా హల్లెలూయా. నువ్వు చెప్పగలిగితే, నువ్వు రాగలిగితే, నువ్వు లోపడగలిగితే ఆది అపోస్తుల దినాల్లో ఉన్న అభిషేకాన్ని నా దేవుడు నేటి దినాల్లో కూడా కుమ్మరించగలడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం, ఈ గుడారంలోనికి రా. ఆమేన్. ఈ గుడారంలోనికి రా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఇది మామూలు గుడారం కాదు, ఇది దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం. ఇది మామూలు గుడారం కాదు, దేవుడు మాట్లాడే గుడారం. ఇది సామాన్యమైన గుడారం కాదు. ఏవండి దేవుని మందిరంలో అదిగో బలులు, అదిగో రొట్టె మార్చుట, ధూపం వేయుట, ధూపాలు దీపాలు వెలిగించడం, కెరూబుల మధ్యలోని దేవుడు మాట్లాడడం, అన్ని జరుగుతున్న గుడారం ఇది. ప్రైజ్ ద లార్డ్. రండి గుడారంలోకి.